हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल मन रेसिपी एंटंटे यक्नी पुलाव अंटे मी अंदर की तेलसे उंटुंदी मुस्लिम्स पेल्लिल्ला स्पेशल यक्नी पुलाव एला तैयार चेसुकोला चूसेद्दाम ईरोजु ई पुलाव ईरोजु मनं चिकेन तो चेसुकुंदामु चिकेन यक्नी पुलाव एला चेसुकोला चूद्दामु मुंदुगा मनं ఒక 1.5 కేజీ చికెన్ తీసుకుందాము చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే 2-3 బే లీఫ్స్ అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు చక్క అనాస్ పువ్వు అలాగే స్టార్ ఎనైస్ ఇలాచి లవంగ షాజీరా మిరియాలు ఇంకా అల్లం తరుగు సన్నగా స్లైసెస్ లా కోసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు స్లైట్ గా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద పీసెస్ లానే కోసుకొని వేసుకోవచ్చు వేసుకొని అందులో అవన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిగా salt వేసుకోవాలి ఇంచుమించు ఒక 2 స్పూన్ల వరకు salt వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఈ స్పైసెస్ లో ఉన్న అరోమా అంతా కూడా వాటర్ కి పడుతుంది అలాగే చికెన్ లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్ లోకి వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం चिकेन मुक्कल ने सेपरेट वाटर ने स्ट्रेन चेसुकोवाली वाटर ने याक्नी अंटारंडी वाटर तो चेसे पुलाव काबट्टी दीनिकी याक्नी पुलाव अनी पेरु वच्चिंदी इट्ला ई स्टाक अंता कूडा सेपरेट चिकेन पीसेस अलागे याक्नी रेंडु सेपरेट गा पेट्टुकोनी इप्पुडु मनं बिर्यानी गिन्ने पेट्टुकोनी अंदुलो नेय्यि याड चेसुकोवाली नेय्यि अनेदि చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిర్యానీకి నెయ్యితోనే కుక్ చేసుకోవాలి ఈ బిర్యానీని ఇలా నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో చక్క లవంగ ఇలాచి స్టార్ ఎనైస్ అలాగే జాజిపూ జాపత్రి ఇంకా షాజీరా ఇట్లా బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి బే లీఫ్ అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాక వేసాం కదా ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే బాగోదు సో బే లీఫ్ స్కిప్ చేసేయండి అలాగే ఆనియన్స్ ని ఇలా సన్నగా బారుగా తరుక్కుని వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదండి కానీ కొద్దిగా కలర్ ఉంటే బాగుంటుందనేసి నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఇలా ఈ ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనం ఇందులో నార్మల్ బిర్యానీ లాగా ఫుల్ స్పైసీగా ఏమీ చేయమండి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చిని ఇలా చీల్గిల్లా కోసుకొని వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపు మనం రైస్ వాష్ చేసుకొని 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానికి 4.5 గ్లాస్ వాటర్ పడుతుంది కదా మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా స్టాక్ చికెన్ యాక్నే వేసుకొని ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ పడితే యాడ్ చేసుకోండి అలా రైస్ రెడీగా పెట్టేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఆ చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఆ చికెన్ పీసెస్ తో పాటుగా ఒక 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా గరం మసాలా ఇంకా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి రెడీగా పెట్టుకున్నాం కదా రైస్ వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని యాక్నే వాటర్ పోసుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అండ్ వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని
మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఒకసారి పులావ్ని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టుకొని మరొక 15 టు 20 మినిట్స్ పాటు బిర్యానీ పూర్తిగా కుక్ అయ్యే వరకు కూడా పైన ఏదైనా బరువు పెట్టుకొని కుక్ చేసుకోవాలి 15 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఎలా ఉందో చూద్దామా చూసారా చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం పులావ్ పై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే నెయ్యి యాడ్ చేసుకోవాలి పై నుండి ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యేనండి ఆయిల్ అస్సలు యాడ్ చేయకూడదు పై నుంచి కూడా ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఇలాగే ఉంచేయాలి అలా 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ ఇంకా మంచి ఫ్లేవర్ తోటి యాక్నీ పులావ్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ లైక్ చేస్తారు ఎప్పుడు చేసే రెగ్యులర్ బిర్యానీలా కాకుండా ఇలా ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఎంతో రుచిగా ఉండే యాక్నీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా మా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్